నిరుపేద రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసైపేట మండలం అచ్చంపేట గ్రామ శివారులోని జమున హ్యాచరీస్ కంపెనీ ముందు దళిత నాయకులు ఆందోళన చేపట్టగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి కంపెనీ వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈటెల రాజేందర్ కంపెనీ వల్ల నిరుపేద రైతులు నష్టపోయారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. సర్వేకు అందరూ సహకరించాలని, చట్ట ప్రకారం అందరూ నడుచుకోవాలని అన్నారు. కలెక్టర్ అసెంట్ భూములను పేదలకు తగ్గించాలని అన్నారు. రోడ్లు వేసి వారి భూములు చదును చేశామని అన్నారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తోందని చెప్పారు. బీదల వైపు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ప్రభుత్వం వాళ్ళకు సాయం చేస్తుంది అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే. తప్పకుండా దీంట్లో ఎన్ని పరిణామాలు జరిగినాయి అనేది కూడా మీ అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఈటల రాజేందర్ గారు కూడా మరి ఇక్కడ వారి మనసుకు కూడా తెలుసు, మరి ఎంత భూమి కూడా మరి ప్రజలది, మరి ఎవరిదైతే రైతులది నిజంగా ఉన్నదో వారికి హృదయపూర్వకంగా తెలుసు కనుక తప్పకుండా వాళ్ళు కూడా మరి ఆయన కూడా 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 4-5 సార్లు గెలవడం జరిగింది. తప్పకుండా వారు కూడా చట్టానికి తప్పకుండా ఒప్పుకుంటాడనేది కూడా డిమాండ్ చేస్తున్నా, ఒప్పుకునాలి. తప్పకుండా వారి భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి అనేది కూడా నేను గట్టిగా కోరుతున్నా. గట్టిగా మేమందరం కూడా ఈ పోరాటం చేసి తప్పకుండా రైతాంగానికి ఎవరికైతే న్యాయంగా రావాలనో ఆ న్యాయ భూమిని తప్పకుండా ఇప్పిస్తామనేది కూడా నేను గట్టిగా వాళ్ళకి హామీస్తున్నా. మీరందరూ కూడా రేపు కూడా, నిన్న కూడా సర్వే జరిగింది, మరి ఇవాళ కూడా మరి జరిగింది, రేపు కూడా జరుగుతున్నది. 3 రోజులు మరి ఒక ప్రత్యేకమైన మరి ఎవ్వరికి అన్యాయం జరగకుండా ఎవ్వరి భూమి వాళ్లకు కొల్చించేటట్టు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తప్పకుండా నేను డిమాండ్ చేస్తున్నా కలెక్టర్ గారిని, మరి మీరు శ్రద్ధ తీసుకొని ఈ 3 రోజుల తర్వాత ఎవ్వరి భూమి వాళ్లకు ఇప్పించేటట్టు మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఇప్పించాలి అనేది కూడా నేను గట్టిగా హామీ ఇస్తున్న మీ అందరికి కూడా